హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను చాలా చాలా బాగున్నాను. టుడే అయితే మా చిన్నత్త వాళ్ళ అమ్మాయిది శ్రీమంతం. సో అందరూ కూడా మళ్ళీ అయితే కాన్సెప్ట్ అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే ఉన్నాము, ఎలా ఎంజాయ్ చేస్తున్నామో అన్నీ కూడా చూపిస్తాను. చూస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, నేను ఎంట్రన్స్ నుంచి కూడా వీడియో అయితే రికార్డ్ చేశాను. ఇదిగో అండి, ఎంట్రన్స్ అయితే ఇక్కడ భోజనాలు పెట్టడానికి అయితే ఇలా అరేంజ్ చేశారు. టేబుల్స్ అయితే ఇంకా వేయలేదు, ఇది మార్నింగ్ టైము. సో అందుకే ఇంకా ఇప్పుడు అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు కుకింగ్. పక్కన కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ బిల్డింగ్, ఇదే మా అత్త వాళ్ళ హౌస్. ఇదిగోండి, ఇక్కడైతే కుకింగ్ అయితే రెడీ అవుతుంది. అండ్ స్టేజ్ డెకరేషన్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్, సింపుల్గానే చేశారు. శ్రీమంతం కదా, సో పెద్ద హడావాడి ఏమీ లేదు, సింపుల్గానే చేశారు. ఇదిగోండి ఇక్కడ కుకింగ్ ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి, ఫుల్ నాన్ వెజ్. అండ్ ఎక్కడైతే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్, టైం అయితే 11 అయింది. సో అందరు కూడా తనని స్టేజ్ మీద తీసుకెళ్దామని చెప్పేసి మేమందరం కూడా రెడీ అయ్యాము. ఇదిగోండి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి లోపలికి అయితే వెళ్తున్నాము, స్వీట్స్ అయినా తీసుకొని. ఇవన్నీ కూడా లోపలి పెట్టి అన్నీ కూడా పళ్ళెంలో మొత్తం అన్ని అరేంజ్ చేసి, ఇదిగోని చూపిస్తున్నాను కదా, ఈ బిందెల్లో ఉన్నవన్నీ కూడా తీసి అందంగా డెకర్ చేసి ఇవన్నీ కూడా తీసుకొని తనతో పాటు స్టేజ్ మీదకి అయితే వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. అండ్ ఎక్కడైతే కాసేపు అయితే ఇలా కూర్చున్నాము ఫ్రెండ్స్, దేహాంతం అయితే ఆడుకుంటున్నాము. నేను మా పెద్దత్వ వాళ్ళ అమ్మాయి నా పక్కన ఉంది కదా తను, ఇప్పుడైతే చిన్నత్త వాళ్ళ కోడలిది ఫంక్షను, తనైతే మా పెద్దత్త వాళ్ళ అమ్మాయి. మేమందరం కూడా ఇక్కడైతే శ్రద్ధగా కాసేపు అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్, అలా నవ్వుతూ అయితే గడిపేస్తున్నాం. అందరూ ఒక చోట కలిసామంటే ఇంకా హడావిడి మామూలుగా అయితే ఉండదు, చాలా ఎంజాయ్ అయితే చేస్తాము. ఇంకా అందరూ గ్యాదర్ అయ్యాం కాబట్టి ఇంకా హడావిడి మామూలుగా అయితే లేదు, అందరూ కూడా ఇంకా ఫుల్గా ఎంజాయ్ అయితే చేసేస్తున్నాము ఈ శ్రీమంతం ఫంక్షన్లో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ముందుగా పట్టుకెళ్ళాం కదా అన్నీ కూడా బిందులవి, ఈ స్వీట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసేసారు. ఇప్పుడు ఒకరు అయితే వస్తున్నారు, టైం అవుతుంది కదా, సో అందరూ వస్తున్నారు. ఇదిగో టెన్ అయితే 11:30కి అయితే మేము స్టేజ్ మీకు అయితే తీసుకొని వెళ్తున్నాము. ముందుగా అమ్మమ్మ అయితే ఫ్రంట్ వెళ్తుంది, తర్వాత పెద్దమ్మ, ఇదిగోండి తినే మా మరదలు, అండ్ నేను, మా అత్త, మా చిన్నత్త, మేమందరూ కూడా కలిసి తనైతే తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మధ్యలో ఉంది కదా తనే మా చిన్నత్త వాళ్ళ కోడలు, తిందే శ్రీమంతం. సో మేము తన కోసమే ఇక్కడికైతే వచ్చాము ఫ్రెండ్స్. ఇదిగోండి తన్నైతే తీసుకొని అయితే వెళ్తున్నాము. చూడండి బయట వాళ్ళకి చాలామందికి అయితే చెప్పారు శ్రీమంతానికి భోజనానికి, బట్ ఇంకా ఎవరు అయితే రాలేదు ఈ టైంకి. సో అందుకే మేమే ఇంట్లో వాళ్ళమే అయితే వెళ్తున్నాము తనకి కూడా. ఇంకా తక్కువ మంది అయితే వచ్చారు, టైం అయ్యేసరికి లంచ్ టైము ఇంకా చాలా చాలా మంది అయితే వస్తారు. సో ప్రజెంట్ మేము ఉన్న వాళ్ళతోనే వెళ్ళాము. ఇదిగోండి ఇంకా తన తీసుకెళ్లే టైంకి ఇంకా కొంతమంది అయితే వచ్చారు, కొన్ని చైర్స్ అయితే ఖాళీగా ఉన్నాయి, ఆ టైంకి అయితే అందరూ వచ్చేస్తారు. మేమైతే ఇదిగోండి స్వీట్స్ పట్టుకొని పైకైతే వెళ్ళాము. ఇవన్నీ కూడా అక్కడైతే అరేంజ్ చేసేసి తన్నైతే ఇప్పుడైతే కూర్చోబెడతారు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే సంథింగ్ స్పెషల్ కదా, కొంచెం హడవడైతే ఉంటుంది ఆ లేడీస్కి. శ్రీమంతం అంటేనే మెయిన్గా లేడీస్కే ఉంటుంది ఇదంతా. సో ఇక్కడ పెద్దమ్మ, అత్తలు అందరు కూడా, అమ్మమ్మ అందరూ ఫుల్ హడవడి అయితే చేసేస్తున్నారు. ఇంకా ఫంక్షన్ అంటేనే ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. సో అందరూ కలిసి తనైతే కూర్చోబెట్టేశారు ఫైనల్గా. ఇక్కడ చూడండి తనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ముందుగా అయితే అమ్మమ్మ అయితే తనకైతే గంధం అయితే రాస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకి ఇవ్వాలి కదా. సో మా ఇంట్లో ప్రతి శుభకార్యానికి కూడా ముందుగా అమ్మమ్మనే ఇన్వైట్ చేస్తాము. సో ఇక్కడ కూడా అమ్మమ్మే స్టార్ట్ చేసింది, ఎదుగుండి గంధం అయితే పోస్తుంది, నెక్స్ట్ బొట్టు పెడుతుంది. ఇంకా ప్రతి ఫంక్షన్కి మాకు మెయిన్గా అమ్మమ్మ తాతయ్య అయితే ఉండాలి. మా ప్రతి ఫంక్షన్లోనే వీళ్ళకి మేము ఎక్కువగా ఇంపార్టెంట్ అయితే ఇస్తాము, ఎందుకంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు మనకుంటే మనం హ్యాపీగా ఉంటాం కదా. సో ఎందుకే మనం ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం అయితే కోరుకుంటాం. ఒక పక్క ఇక్కడ శ్రీమంతం హడావిడి జరుగుతుంటే ఒక పక్క సాంగ్స్ పెట్టుకొని మగవాళ్ళ హడావిడి అంతా వాళ్ళ హడావిడి వాళ్ళది, లంచ్కి అయితే అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఒక పక్క డ్యాన్సులు అయితే వేస్తున్నారు, ఇంకా ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే అమ్మమ్మ తాతయ్య అయితే అక్షంతలు అయితే వేస్తున్నారు, తనైతే ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇంకా ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. మేమైతే స్టేజ్ పైన పక్కన అయితే నుంచొని ఉన్నాను, అంటే చాలా చాలా హడావిడి అయిపోయింది. ముందైతే జనం ఎవరు రాలేదు కానీ
ఇంకా లంచ్ టైంకి అయితే ఒక్కొక్కరు వచ్చేసారు, ఇంకా ఫుల్గా ఫ్రెష్ అయిపోయింది స్టేజ్ దగ్గర మొత్తం. సో అందరూ కూడా హడావిడి హడావిడిగా ఉన్నారు. అమ్మమ్మ తర్వాత ఇదిగోండి పెద్దమ్మ అయితే తనకైతే గాజులు అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే ఇదిగోండి మా పెద్దత్త. మా చిన్నత్త అయితే ఇక్కడ లేరు, కువైట్లో ఉన్నారు. సో అందుకే ఇక్కడైతే కనిపించట్లేదు. శ్రీమంతం ఫంక్షన్ అయితే ఎటువంటి ఇబ్బంది ఎటువంటి ఆటంకం లేకుండా చాలా హ్యాపీగా అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఒక పక్క అయితే అందరూ లంచ్కి అయితే వచ్చేస్తున్నారు కదా, ఇక్కడైతే శ్రీమంతం జరుగుతుంది. ఒక పక్క అయితే అక్కడైతే లంచ్ అయితే చేసేస్తున్నారు. పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి తినకైతే ఆశీస్సులు అయితే ఇస్తున్నారు. మనం మెయిన్గా కావాల్సినవి కూడా అవే. సో అందరూ కూడా అవైతే ఇస్తున్నారు. ఓ పక్క అయితే మేమైతే వెయిట్ చేస్తున్నాము, మేము ఎప్పుడు వెళ్ళి వేద్దామా అని చెప్పేసి. ఒక థ్రిల్లింగ్ ఉంటుంది కదా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఇదిగోండి పక్కనైతే వెయిట్ చేస్తున్నాను నేను ఎప్పుడు వెళ్దామా అని చెప్పేసి. ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు వెళ్దామంటే. సో అందుకే పక్కనైతే వెయిట్ చేస్తున్నాం మా పెద్ద తాళ అమ్మాయి అండ్ నేను కూడా పక్కనే అయితే ఉన్నాము. ఎప్పుడు ఎప్పుడని వెయిట్ చేస్తున్నాం. ఇదిగోండి ఫైనల్గా మేమైతే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మా అక్క అయితే వేస్తుంది. దాని తర్వాత అయితే ఇంకా మేమే కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం కదా. సో అంతకు మించి అయితే ఏం కాదు. ఇదిగోండి ఇక్కడైతే నేను అండ్ మా అత్త వాళ్ళ అమ్మాయి ఇద్దరం కూడా కలిసి అయితే ఒకేసారి అయితే తనకైతే గాజులు అయితే వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఏదో మాకు తెలిసినంతగా మేమైతే చేస్తున్నాము, అంటే పెద్దగా మాకు తెలియదు కదా పెద్దవాళ్ళకి తెలిసినంతగా. సో తను అందుకే తను చూడండి ఓ నవ్వేసుకుంటుంది మేము వేస్తుంటే, అంటే ఓ కంగారు పడ్డారు కానీ ఏంటి అని చెప్పేసి తను కూడా నవ్వుకుంటుంది. ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ హడావడైతే. చూస్తూ ఉండండి ఇంకా ఏం చేస్తున్నామో ఏంటో అన్నీ కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. Thank you.
చేసేసరికి ఇక్కడికి అయితే వచ్చారు తన దగ్గరికి. అండ్ ఇప్పుడు తన అయితే మెయిన్గా వెయిట్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్ కోసం. అందరూ వేస్తున్నారు కానీ హస్బెండ్ ఇవ్వడని చెప్పేసి, ఎందుకంటే ఫైనల్గా వాళ్ళ హస్బెండ్ కూడా వస్తాడు మార్త వాళ్ళ అబ్బాయి. తనకైతే బ్యాంగిల్స్ అయితే వేస్తున్నాడు. ఇంకా తనైతే చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా అదే టైంలో అయితే ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. సో ఇక్కడైతే ఇంకా హడావిడి అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా చాలా హడావిడిగా హ్యాపీగా అయితే కొనసాగుతుంది మొత్తం ఫంక్షన్ అంతా. నేను కూడా చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ అయితే చేసేస్తున్నాను. ఫైనల్గా అక్కడంతా కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి లంచ్ అయితే చేసేస్తున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి కూర్చొని లంచ్ అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఫైనల్గా ఫంక్షన్ అయితే ఫినిష్ అయిపోయింది. అందరూ కూడా భోజనాలు చేసేసి ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు. వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బై బై.